నేను అబద్ధం ఎందుకు ఆడతా? నేను ఎందుకు ఆడతా? ఏం మాట్లాడుతున్నావు? బిచ్చి మాట్లాడలే, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా అమ్మా? హలో, ఊవాలి హలో, ఇక్కడ ఏమ్మా? ఓ తల్లి ఇక్కడ విను. అదే అమ్మా, ఉండు. ఓ తల్లి ఇక్కడ ఉండు. ఉగాది నాటిస్తా. ఏ వద్దు, కూలీ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా అందరికీ 120 గజాలు 3 లక్షలు ఇప్పేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, అమ్మా 8వ తారీఖు మీరందరూ కూడా రండి, పెద్ద ఎత్తున మహిళా ఏకాక దినోత్సవం చేసుకుందాం. అక్కడ కళ్ళం జంగారెడ్డి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం లంచ్ చేసుకుందాం. సాయంత్రం వరకు అన్ని కార్యక్రమాలు చేసుకుని ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలే కాకుండా అందరిని గౌరవించే విధంగా కార్యక్రమాలు తీసుకుందామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నో స్కీములు చెప్పామని, ఇలా మార్కెట్ కమిటీలో ఉంది కదా, అక్కడ ఒక 50 మడుగులు కట్టిద్దామని. ఏం చేస్తారు? కాబట్టి కూసండి తల్లి, కూసండి. ఏ అమ్మా కూసో. ఇక్కడ మార్కెట్ కమిటీ దగ్గర ఒక 50 మడుగులు అన్న 50 మడుగులకే ఇస్తాను. ఇంకా ఏం కావాలి చెప్పండి. నేను హైదరాబాద్ రోడ్ గుండా ఇబ్రాహీంపట్నంలోకి వస్తుంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళా దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏందని పోయి చూసేసరికి మా కాలనీ మహిళలంతా కూడా ఎమ్మెల్యే గారిని ఇంట్లో కోల్పోతున్న విషయం మీద వాళ్ళు అడుగుతున్నారు. ఆ విషయం మీద ఎమ్మెల్యే గారు స్పందిస్తూ వాళ్ళని దుర్భాషలు ఆడుకుంటూ కొంచెం గొడవ జరుగుతున్నట్టుగా కనిపిస్తే నేను నా ఫోన్ ద్వారా నేను వీడియో తీసిన, బయట నుంచి వీడియో తీస్తున్నాను. సో తీస్తుండగా స్టేజ్ మీద ఉన్నటువంటి కొంతమంది మరియు ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి సత్తు వెంకట రమణారెడ్డి అన్న గారు మరి ఆయనతో పాటు కొంతమంది అనుచరులు నా మీద ముక్కుమ్మడిగా దాడి చేసి నా సెల్ ఫోన్ లాక్కొని నన్ను కొట్టడం తిట్టడం జరిగింది. ఈ విషయం మీద నేను అక్కడున్న పోలీస్ సిబ్బందికి వాళ్ళకి చెప్పడంతో ఒక అరగంట తర్వాత నా ఫోన్ నాకు ఇచ్చేసి బెదిరించడం జరిగింది. ఈ విషయంలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు వాళ్ళతోటి ప్రాణభయం ఉంది. వేల మంది ఉన్నప్పుడే నా మీద ముక్కుమ్మడిగా దాడి చేసి కాబట్టి వాళ్ళతో నా మీద నాకు ప్రాణహాని ఉన్నది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వస్తున్నాను, మేము దానికి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్ చెప్దామని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రోడ్డు వెల్డింగ్ చేయడానికి అని మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడుతుంటే మా పరిష్కారం చేయకుండా మమ్మల్ని ఏ అని ఒక మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడిండ్రు. మాకు అందుకోసం మీరు కంప్లైంట్ ఇవ్వని ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినాం. గంటలకు వెళ్ళినప్పుడు వారం రోజులు టైం ఇస్తామో మేమేమి ఇండ్లు కూల్చామో అని చెప్పి మాట్లాడి నా మనిషి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఇండ్లు కూల్చేసిండ్రు. ఇండ్లు కూల్చేస్తే మాకు ఏమి నోటీస్ రాకుండా ఇండ్లు కూల్చితే మేము అక్కడ వెళ్ళి మాట్లాడదాం, మహిళా దినోత్సవంకి వస్తున్నప్పుడు మాట్లాడదామని మేము వెళ్తే మమ్మల్ని మీరు ఏం అబద్ధాలు మాట్లాడుతున్నాం, మేము ఏం చేస్తున్నాం అని మమ్మల్ని ఏ అన్నట్టు దూషించి మాట్లాడింది. ముప్పై ఇంకా ఎట్లా ఉన్నాయి? 30 ఇళ్ళు, 100 ఇళ్ళ దాకా వెళ్తాయి. 30 ఇంకా
అవసరం లేదు.